లాక్ నిబంధన కారణంగా కర్నూలు జిల్లా నంద్యాలలో 24వ వార్డు ప్రజలకు రిటైర్డ్ ఎంఆర్ఓ ఏసీ సుబ్బరాయుడు భోజనం నీళ్లు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. నంద్యాల సాయిబాబా నగర్లోని 24వ వార్డు ప్రజలు గత 3 రోజుల నుంచి స్వచ్ఛందంగా ప్రజలందరూ కలిసి వాళ్ళు విరాళాలు సేకరించి మన ఆ వీధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్ కార్యదర్శి మరియు నంద్యాల టౌన్ వైడ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కబీర్ గారు, వారి బ్రదర్స్, వారందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మన నంద్యాలలోని, అలాగే ఈరోజు 3వ రోజు ఈరోజు మన నంద్యాలలోని రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఏసీ సుబ్బరాయుడు గారు మన నంద్యాల 24వ వార్డు ప్రజలు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వారు కబీర్ గారిని పిలిపించి సార్ గారు అక్కడ కబీర్ గారికి విరాళం ఇచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయమని చెప్పారు. ఈరోజు మేము ఆ అన్నదాన కార్యక్రమము నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేద ప్రజలకు, పేషెంట్ల దగ్గర ఉన్న సహాయకులకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, తర్వాత రైల్వే స్టేషన్లో ఉన్న యాచకులకు, బస్టాండ్ దగ్గర ఉన్న నైట్ షెల్టర్లో ఉన్న వృద్ధులకు, బస్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామికుడి దగ్గర ఉన్న యాచకులకు, మేము అలాగే పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది గారికి మేము రుచికరమైన ప్యాకెట్లు 350 ప్యాకెట్లు రుచికరమైన ప్యాకెట్లు, మజ్జిగ, నీళ్ళ ప్యాకెట్లు, ఇవన్నీ ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చడం జరిగినది. ఈ కార్యక్రమంలో మేము నంద్యాల 24వ వార్డు ప్రజలు, తర్వాత యూత్ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఇక్కడ మన నంద్యాల రిటైర్డ్ ఎంఆర్ఓ గారైనటువంటి సుబ్బరాయుడు సార్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపడడం జరిగింది. అందుకు సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.